ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడతాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడుంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ ఈ పక్కనే ఉత్తపుత్రుడు ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంక ఎన్నికలు నలభై ఎనిమిది రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందు అంటే బాబు అద్వానీ గారు వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయన ఏం చెబితే ఈ కథలన్నీ ఈయనేవారు వాళ్ళిద్దరు వీళ్ళ పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు గవ్వుకొని రమ్మని కానీ వెళ్ళారు అదే చెప్పినట్టున్నారు 150 సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలో ఒక 20 ఎంపీలు మేము చేస్తాం ఒక 5 ఎంపీలు 25 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలు ఇప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఒక ప్రాబ్లం. ఆయన అయిపోయాడు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రాట్లా వారం 7 రోజులు 8 రోజులు ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టున్నాడు వాళ్ళ దెబ్బకే. ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందుకు పోయి అనుకున్న కాదని చెప్పి ముందుకెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది అవునని చెప్తే ఇది తోకబాటి అవుతుంది 25 సీట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు దేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది మేము ఏదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట ఎక్కడ దిగి ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన ఎన్ని చేస్తున్నాడు ఆయన ఎన్ని చేస్తున్నాడు వాళ్ళు వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్న నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలే విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుంది గంటన్నర కారులు వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కారులు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది వెళ్ళరా రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు.